హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నరసింహ తెలుగు పదవి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ముసుగు మనిషి మల్టీమిలేనియర్ కోటేశ్వరరావు ఫ్యాక్టరీ ఎదురుగా చిన్న కాలువ ఉంది ఎవరైనా పొరపాటున ఆ కాలవలో పడిపోతారని కోటేశ్వరరావు ఆరు అడుగుల ఎత్తులో ఇరవై అడుగుల పొడవు వరకు గోడ కట్టించాడు ప్రభుత్వం చేయవలసిన పనిని కోటేశ్వరరావు చేయడంతో ఆ చుట్టుపక్కల ప్రజలు ఎంతో మెచ్చుకున్నారు ఆ నగరంలో కోటేశ్వరరావు ఫ్యాక్టరీ చాలా పెద్దది అందులో వేల కొలది జనం పనిచేస్తున్నారు ఆయన భార్య పది సంవత్సరాల క్రితమే చనిపోయింది ఒక్కగానొక్క కూతురు శ్రీదేవిని అల్లారు ముద్దుగా పెంచి డిగ్రీ చదివించాడు కోటేశ్వరరావు తమ్ముడు వెంకటేశ్వరరావుకు ఆ ఫ్యాక్టరీలో ఒక వాటా ఉంది వయసు యాభై సంవత్సరాలైనా ఆరోగ్యంగా ఉంటాడు ఫ్యాక్టరీలో మేనేజర్గా ఉంటూ అన్ని పనులు చేస్తుంటాడు అన్నకు తమ్ముడిపై నమ్మకం ఎక్కువ ఇద్దరికీ శ్రీదేవిపై పంచప్రాణాలు ఆమెకు ఏ చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేకపోయేవారు ఆ రోజు సాయంత్రం కోటేశ్వర ఫ్యాక్టరీలో పని ముగించుకొని ఇంటికి బయలుదేరాడు అంతలో సెక్రటరీ ఏదో అడగడంతో ఆయన జవాబు చెప్పసాగాడు సరిగ్గా ఆ సమయంలో వారికి ఎదురుగా ఉన్న గోడ కోటవైపున ముఖానికి నల్లని ముసుగు ధరించిన వ్యక్తి పొడవైన తుపాకీతో నిలబడి ఉన్నాడు ఆ వ్యక్తి ధరించిన ముసుగులో కళ్ళ వద్ద మాత్రం రంధ్రాలు ఉన్నాయి అతను ముందుగానే ఆ గోడకు చిన్న రంధ్రం ఏర్పాటు చేశాడు ఆ రంధ్రం గుండా పొడవైన తుపాకీ మొన మాత్రం దూర్చి అటువైపు చూశాడు సరిగ్గా ఆ సమయంలో కోటేశ్వరరావు కారు దగ్గర నిలబడి సెక్రటరీతో మాట్లాడుతున్నాడు ఆ ముసుగు వ్యక్తి సరిగ్గా కోటేశ్వరరావు గుండెకు తుపాకీ గురిపెట్టి ట్రిగ్గర్ నొక్కాడు మరుక్షను కోటేశ్వరరావు పెద్దగా అరుస్తూ నేలపై పడ్డాడు వారికి ఏమీ అర్థం కాక సార్ ఏం జరిగింది అంటూ ఆయన్ని పక్కకు తిప్పారు ఆయన గుండె నుండి రక్తం కారసాగింది ఆయన కళ్ళు తేలవేశాడు అది గమనించిన సెక్రటరీ ఆ హచ్చా ఎవడో తుపాకీతో కాల్చాడు పరిగెత్తండి ఆ హంతకుణ్ణి పట్టుకోండి అని అరిచాడు చుట్టూ ఉన్న ఫ్యాక్టరీ పని వాళ్ళు తలకు దిక్కుగా పరిగెత్తారు అప్పటికే హంతకుడు తన ముసుకు తీసి జేబులో పెట్టుకొని పొడవైన తుపాకీ భాగాలు చేసి చిన్న పెట్టెలో పెట్టుకొని కాలవగట్టుకుండా వెళ్ళి అటువైపు రోడ్డు చివరన ఉన్న కారులో ఎక్కి వెళ్ళిపోయాడు ఇంటిలో ఉన్న వెంకటేశ్వరరావు సెక్రటరీ ద్వారా అన్నం మరణ వార్త విని వెంటనే పోలీసులకు ఫోన్ చేసి శ్రీదేవిని తీసుకొని ఫ్యాక్టరీ వద్దకు వచ్చాడు చనిపోయి ఉన్న కోటేశ్వరరావును చూసి తమ్ముడు వెంకటేశ్వరరావు కూతురు శ్రీదేవి ఎంతో దుఃఖించారు ఆ తర్వాత పోలీసులు అక్కడికి వచ్చారు వారి పనులు చేసుకొని శవాన్ని తీసుకెళ్లిపోయారు వెంకటేశ్వరరావు అన్న చనిపోవడంతో అన్ని పనులు తనే చూసుకోవడం కష్టమవడంతో శ్రీదేవిని ఫ్యాక్టరీకి రమ్మని చెప్పాడు శ్రీదేవి కూడా ఇంట్లో ఉంటే తండ్రి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి బాధ ఎక్కువవుతుందని పనిలో నిమగ్నమైతే బాధ మర్చిపోవచ్చని బాబాయి చెప్పినట్లు ఫ్యాక్టరీకి వెళ్ళసాగింది పోలీసులు హంతకుని కొరకు తీవ్రంగా గాలించసాగారు వెంకటేశ్వరరావు సిఐడిని ఏర్పాటు చేసి ఆ హంతకుణ్ణి పట్టుకోవడానికి ప్రయత్నాలు చేసాగాడు కోటేశ్వరరావుకు శత్రువులు ఎవరూ లేరు ఆయన ఎవ్వరితో విరోధం పెట్టుకోలేదు ఆయన కింద పనిచేసేవారు ఆయన్ని దేవుడితో సమానంగా చూసుకుంటున్నారు అందువల్ల హంతకుడు ఎవరన్నది కనుక్కోవడం పోలీసులకు చాలా కష్టంగా ఉంది శ్రీదేవి ప్రతి ఆదివారం సాయంత్రం నగరంలో ఉన్న అధునాతనమైన స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి వస్తూ ఉంటుంది ఆ రోజు ఆదివారం కావడంతో సాయంత్రం నాలుగు గంటలకు కారులో స్విమ్మింగ్ పూల్కు బయలుదేరింది స్విమ్మింగ్ పూల్కు దగ్గరలో రంగురంగుల గుడ్డలతో అందమైన గుడారాలు ఉంటాయి స్విమ్మింగ్కి వెళ్ళేవారు దుస్తులు మార్చుకోవడానికి ఆ గుడారాలకు వెళ్తుంటారు శ్రీదేవి అందులో ఒక గుడారానికి నెల నెల వెయ్యి రూపాయల చొప్పున స్విమ్మింగ్ పూల్ వారికి ఇస్తూ ఉంటుంది అందువల్ల ఆ గుడారం ఎవరికి ఇవ్వరు శ్రీదేవి అలవాటుగా ఆ గుడారానికి వెళ్ళి దుస్తులు మార్చుకోవడానికి బ్యాగ్ తెరిచింది సరిగ్గా ఆ సమయంలో గుడారానికి వెనక వైపు గుడ్డని కత్తితో కట్ చేసి గుడారంలోకి అడుగు పెట్టాడు ముసుగు మనిషి హుషారుగా పాటలు పాడుతూ బ్యాగ్లో నుంచి స్విమ్మింగ్ దుస్తులు తీస్తున్న శ్రీదేవి వెనకనున్న వ్యక్తిని గమనించలేదు ఆ వ్యక్తి జేబులో నుండి సన్నని తీగని బయటికి తీసి తీగ కొనలు రెండు చేతులతో తిప్పుకుంటూ శ్రీదేవి వెనుకకు వచ్చాడు ఆ తీగని శ్రీదేవి గొంతు చుట్టూ అది మీ చంపాలని అతని ఆలోచన ఉన్నట్టుండి శ్రీదేవి వెనక్కి తిరిగింది ఎవరో ముసుగు మనిషి తీగతో నిలబడి ఉండటం చూసి భయంతో కెవ్వుమని కేక వేసింది ఆ కేక విని ఎవరైనా వచ్చేస్తారేమోనన్న భయంతో ఆ ముసుగు మనిషి వెనక్కు తిరిగి వచ్చిన దారి గుండా పరిగెత్తాడు అంతలో గుడారంలోకి వచ్చిన వారితో శ్రీదేవి పట్టుకోండి ఆ వ్యక్తి పారిపోతున్నాడు అంటూ దారి చూపింది అందరూ పరిగెత్తారు కానీ హంతకుడు వారికి కనిపించలేదు శ్రీదేవి భయంతో అక్కడ ఉండకుండా ఇంటికి వెళ్ళిపోయింది రాత్రి పది గంటలకు వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చాడు జరిగింది ఆయనకు చెప్పాలని శ్రీదేవి తన గది నుండి బయటికి వచ్చి ఆయన్ని చూసి ఆశ్చర్యపోయింది వెంకటేశ్వరరావు దుస్తులు నలిగి చిరిగి ఉన్నాయి చేతికి కాలికి గాయాలు తగిలి రక్తం కారుతోంది బాబాయ్ అదేంటి అని అడిగింది శ్రీదేవి నేను ఎప్పట్లో ఫ్యాక్టరీ నుండి రాత్రి ఎనిమిది గంటలకు కారులో బయలుదేరాను ఈరోజు డ్రైవర్ రాలేదు అందుకని నేనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను దారిలో ఒక ముసుగు వ్యక్తి కారును ఆపి బలవంతంగా కారులోకి ఎక్కి రివాల్వర్తో నన్ను బెదిరించాడు ఆ సమయంలో చుట్టుపక్కల ఎవ్వరూ లేరు అందువలన నేను భయంతో నీకు ఏం కావాలి అని అడిగాను అందుకతను నాకు నీ డబ్బు వద్దు నీ ప్రాణం కావాలి అన్నాడు నేను ధైర్యం తెచ్చుకుంటూ మర్యాదగా బయటికి దిగు లేకపోతే అరుస్తాను నా ప్రాణం పోయినా పర్వాలేదు అంటూ అతని చేతిలోని రివాల్వర్ను కొట్టి కారు బయటికి దిగాను అంతలో ఆ వ్యక్తి ఒక కర్ర తీసుకొని నన్ను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు అంతలో అటువైపు ఒక కారు వస్తున్నట్లు కనిపించడంతో ఆ ముసుగు వ్యక్తి పారిపోయాడు నేను నెమ్మదిగా లేచి కారులో ఎక్కి ఇంటికి వస్తున్నాను అన్నాడు ముందు హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకుని రండి బాబాయ్ అంటూ శ్రీదేవి ఆయన్ని హాస్పిటల్కు తీసుకెళ్ళింది హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత శ్రీదేవి స్విమ్మింగ్ పూల్లో జరిగిన సంఘటన చెప్పింది అంతా విన్న సెక్రటరీ సార్ నాకు ఒక అనుమానం కలుగుతోంది అయ్యగారిని చంపిన వ్యక్తే మిమ్మల్ని కూడా చంపడానికి ప్రయత్నిస్తున్నట్టుంది బహుశా ఈ ఆస్తి కోసం అయి ఉండవచ్చు ఈ ఆస్తికి వారసులు మీ ఇద్దరూ తప్ప ఇంకెవరైనా ఉన్నారా అని అడిగాడు నాకు తెలిసినంతవరకు ఎవరూ లేరు ఒకవేళ వచ్చినా వారికి కూడా వాటా ఇస్తాం మా ఇద్దరికీ ఇంత ఆస్తి ఎందుకు అన్నాడు మీరు మంచివారు కనుక అలా అంటున్నారు కానీ ఆ హంతకుడు అలా కాదు మొత్తం ఆస్తి చేజిక్కించుకోవాలని ఇలా హత్యలు చేస్తున్నాడు ఎందుకైనా మంచిది మీకు ఇంకెవరైనా వారసులు ఉన్నారేమో బాగా ఆలోచించండి అని సెక్రటరీ వెళ్ళిపోయాడు బాబాయ్ సెక్రటరీ చెప్పింది నిజమే అనిపిస్తుంది నాన్నగారి డైరీలు వెతికి చూడండి మన బంధువులు ఎవరైనా ఉన్నారా అన్నది తెలుస్తుంది అని శ్రీదేవి అనడంతో వెంకటేశ్వరరావు తలాడించి తన గదికి వెళ్ళాడు రెండు రోజుల తర్వాత శ్రీదేవి సినిమా చూసి రాత్రి తొమ్మిది గంటలకు కారులో ఇంటికి బయలుదేరింది కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక సీటులో కింద దాక్కున్న ముసుగు మనిషి పైకి లేచి రివాల్వర్ శ్రీదేవి మెడకు ఆంచాడు మెడ వద్ద చల్లగా తగలడంతో శ్రీదేవి అదిరిపడి కారు ఆపి వెనక్కి తిరిగి చూసింది అదే ముసుగు మనిషి అతని కళ్ళు తప్ప ఏమీ తెలియడం లేదు అతను రివాల్వర్ ఆడిస్తూ కారుని ముందుకు నడపమన్నాడు శ్రీదేవి భయపడుతూ నెమ్మదిగా కారు నడపసాగింది ఉన్నట్టుండి శ్రీదేవికి ఒక ఆలోచన వచ్చి కారు వేగం పెంచింది ఆ వ్యక్తి వేగాన్ని తగ్గించమని చెబుతూ రివాల్వర్ని ఆమె మెడకు గట్టిగా గుచ్చాడు ఉన్నట్టుండి శ్రీదేవి కారుకు సడన్ బ్రేక్ వేయడంతో ఆ వ్యక్తి ముందు సీట్లోకి బోరలా పడ్డాడు అదే సమయం అనుకొని శ్రీదేవి కారు దిగి బయటకు పరిగెత్తింది ఆ వ్యక్తి తమాయించుకొని పైకి లేచి పారిపోతున్న శ్రీదేవి వైపు వరుసగా కాల్చాడు కానీ ఒక్క గుండు కూడా ఆమెకు తగల్లేదు శ్రీదేవి వేగంగా పరిగెత్తుతూ ఎదురుగా వచ్చిన ఆటోని నిలిపి అందులో ఎక్కింది దాంతో ఆ ముసుగు వ్యక్తి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఇల్లు చేరిన శ్రీదేవికి జ్వరం వచ్చేసింది వెంటనే ఇంటిలో ఉన్నవారు డాక్టర్ని పిలిపించి శ్రీదేవికి ఇంజక్షన్ చేయించారు తరువాత ఆ సంగతి తెలిసి వెంకటేశ్వరరావు చాలా బాధపడ్డాడు వారం రోజుల క్రితం శ్రీదేవికి జ్వరం తగ్గింది కానీ ఆమెకు భయం తగ్గలేదు ఆ ఇంటిలో ఉంటే తన ప్రాణం నిలవదని ఎవరికీ చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది వెంకటేశ్వరరావు బాధపడుతూ శ్రీదేవి కొరకు నగరమంతా వెతికించాడు ఆఖరికి దినపత్రికలో ఆమె ఫోటో ప్రచురించి యాభై వేల రూపాయలు ఇస్తానని ఒక ప్రకటన వేయించాడు రోజులు వారాలు నెలలు గడుస్తున్నాయి కానీ శ్రీదేవి జాడ తెలియలేదు కోటేశ్వరరావు చనిపోయిన తర్వాత కంపెనీ బ్యాంక్ అకౌంట్లు అన్నీ శ్రీదేవి పేరును మారాయి ఆమె సంతకం పెడితేనే బ్యాంక్ నుండి డబ్బు వస్తుంది లేదంటే లేదు ముందుగా డబ్బు తీసి ఉన్నందువల్ల ఆరు నెలల పాటు కంపెనీ నడిచింది తర్వాత అన్ని పనులు ఆగిపోయాయి వెంకటేశ్వరరావుకు ఏం చేయడానికి తోచలేదు ఆయనకి ఆస్తి మీద పూర్తి హక్కు లేదు శ్రీదేవి లేకుండా ఏ పని జరగదు అందువలన శ్రీదేవి కొరకు ప్రతిరోజు ఎదురు చూడసాగాడు మద్రాసులో శ్రీకాంత్ ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు తెలుగువాడైన శ్రీకాంత్కి ఆంధ్రప్రదేశంలో ఎక్కడా ఉద్యోగం దొరక్క చివరికి మద్రాసులో ఉద్యోగంలో చేరాడు శ్రీకాంత్కి ప్రతిరోజు తెలుగు దినపత్రిక చదవడం అలవాటు ఆ రోజు దినపత్రిక చూస్తూ మధ్యలో శ్రీదేవి కనపడుట లేదు అన్న వెంకటేశ్వరరావు ఇచ్చిన ప్రకటన చదివి శ్రీదేవి ఫోటోని చూశాడు ఏదో గుర్తుకు వచ్చింది ఆ అమ్మాయిని తనెక్కడ చూశానా అని ఆలోచించాడు కొన్ని క్షణాలకు గుర్తుకు వచ్చింది ఆ అమ్మాయి ఒక పెద్ద డిపార్ట్మెంటల్ స్టోర్లో పనిచేస్తుండగా నిన్ననే చూశాడు ఆమెతో కొంచెం ఎక్కువసేపు మాట్లాడడం వల్ల ఆ ముఖం గుర్తుంది శ్రీకాంత్కి డబ్బు మీద ఆశ లేకపోయినా ఆ అమ్మాయిని ఆమె బాబాయి వద్దకు చేర్చాలని అనుకున్నాడు వెంటనే శ్రీకాంత్ హైదరాబాద్లో ఉన్న వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి శ్రీదేవి సంగతి చెప్పి వెంటనే ఆయన్ని మద్రాసులో ఉన్న తన ఇంటికి రమ్మని చెప్పి తన విలాసం చెప్పాడు మర్నాడు వెంకటేశ్వరరావు ఫ్లైట్లో బయలుదేరి శ్రీకాంత్ ఇల్లు చేరాడు శ్రీకాంత్ మా అమ్మాయి డిపార్ట్మెంటల్ స్టోర్లో పనిచేస్తుందా అని అడిగాడు వెంకటేశ్వరరావు అవును రండి ఇప్పుడే బయలుదేరుదాం అన్నాడు శ్రీకాంత్ రాత్రి తొమ్మిది గంటలు అవుతుంది ఆ స్టోర్ తెరిచి ఉంటుందా అనుమానంతో అడిగాడు వెంకటేశ్వరరావు రండి వెళ్ళి చూద్దాం అంటూ వెంకటేశ్వరరావుతో బయలుదేరాడు శ్రీకాంత్ ఇద్దరు ఆ స్టోర్కు చేరేసరికి షాపు మూస్తున్నారు కొంత దూరంలో శ్రీదేవి నడుచుకుంటూ వెళుతుండడం శ్రీకాంత్ గమనించి అదిగో మీ అమ్మాయి వెళ్తుంది రండి అంటూ శ్రీకాంత్ పరిగెత్తాడు ముందు వెళ్తున్న శ్రీదేవి ఉన్నట్టుండి వెనక్కి తిరిగి తన వెనక పరిగెత్తుకు వస్తున్న శ్రీకాంత్ వైపు ఆశ్చర్యంగా చూసింది శ్రీకాంత్ దగ్గరికి వచ్చి శ్రీదేవి నీ కొరకు మీ బాబాయ్ హైదరాబాద్ నుండి వచ్చారు ఆగు అన్నాడు మరుక్షణం శ్రీదేవి దూరంగా వస్తున్న బాబాయ్ని గమనించి నేను ఆ ఇంటికి వెళ్ళను నన్ను వదిలేయండి అని అరుస్తూ ముందుకు పరిగెత్తింది శ్రీకాంత్ వెంకటేశ్వరరావు శ్రీదేవిని వెంబడించారు శ్రీదేవి పెద్దగా అరుస్తూ వెళ్ళసాగింది ఆ సమయంలో ఎదురువైపు నుండి పోలీస్ జీప్ వస్తూ అమ్మాయి అరుస్తూ రావడం వెనక ఇద్దరు తరవడం గమనించి ఆగింది అంతలో శ్రీదేవి పక్కసందులోకి వెళ్ళిపోయింది జీప్లో నుండి ఇన్స్పెక్టర్ క్రిందికి దిగాడు ఇన్స్పెక్టర్ని చూడడంతో ఇద్దరూ ఆగిపోయి సార్ ఆ అమ్మాయి అని ఏదో చెప్పబోయారు ఇన్స్పెక్టర్ లాఠీ పైకి తీసి మర్యాదగా జీప్ ఎక్కండి మీరు చెప్పవలసింది స్టేషన్లో చెప్పండి అని అరిచాడు దాంతో ఇద్దరు భయంతో జీప్లోకి ఎక్కారు జీపు ముందుకు కదిలింది పోలీస్ స్టేషన్ చేరిన తర్వాత ఇద్దరు ఎంత చెప్పినా ఇన్స్పెక్టర్ వినిపించుకోలేదు తర్వాత వెంకటేశ్వరరావు హైదరాబాదులో తనకు తెలిసిన ఎమ్మెల్యేకు ఫోన్ చేసి ఆయన ద్వారా ఇన్స్పెక్టర్కు అన్ని వివరంగా చెప్పించాడు అరగంట తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు వెంకటేశ్వరరావు విసుగుతో మా అన్నయ్య ఉన్నంతవరకు హాయిగా ఉన్నాను ఆయన పోయిన తర్వాత అన్ని బాధ్యతలు నా మీద పడ్డాయి ఎలాగైనా శ్రీదేవిని వెతికి ఆస్తిని అప్పగించి ఎక్కడికైనా వెళ్ళిపోవాలి అన్నాడు మీరేం బాధపడకండి సార్ శ్రీదేవిని ఎలాగైనా పట్టుకోగలం అన్నాడు శ్రీకాంత్ ఇద్దరూ ఇల్లు చేరి విశ్రాంతి తీసుకున్నారు మరునాడు శ్రీకాంత్ సార్ శ్రీదేవి మనకు భయపడి ఈరోజు స్టోర్స్కి రాదు అందువలన నేను అక్కడికి వెళ్ళి శ్రీదేవి అడ్రస్ కనుక్కొని వస్తాను ఈ రాత్రికి మనం శ్రీదేవి ఇంటికి వెళ్ళి మత్తుమందు చల్లి తీసుకువచ్చేద్దాం మంచిగా వెళితే పని జరగదు అన్నాడు మంచి ఆలోచన త్వరగా వెళ్ళు అన్నాడు వెంకటేశ్వరరావు నేను వచ్చేలోగా మీరు ఒక కారును ఏర్పాటు చేసుకోవాలి డ్రైవరు ఉండకూడదు మనం ఇద్దరమే ఈ పని చేయాలి అన్నాడు శ్రీకాంత్ తప్పకుండా మద్రాసులో నా స్నేహితుడు ఉన్నాడు వాడి వద్దకు వెళ్ళి నేను కారు తీసుకువస్తాను నువ్వు త్వరగా వెళ్ళు ఈ రాత్రికే హైదరాబాద్ వెళ్ళిపోవాలి అంటూ వెంకటేశ్వరరావు బయలుదేరాడు శ్రీకాంత్ ఆ డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళి అతి కష్టంతో శ్రీదేవి అడ్రస్ తెలుసుకుని వచ్చాడు రాత్రి పదకొండు గంటలకు ఇద్దరు కారులో బయలుదేరి శ్రీదేవి ఉంటున్న గది చేరుకున్నారు శ్రీకాంత్ గది తలుపులు తట్టి ఆడగొంతుతో శ్రీదేవి తలుపు తీయి అన్నాడు కొంతసేపటికి శ్రీదేవి తలుపు తెరిచి ఎవరు అని అడిగింది అంతలో తయారుగా ఉన్న శ్రీకాంత్ చేతిలో ఉన్న మత్తుమందు ఆమె ముఖం మీదికి చల్లాడు మరుక్షణం శ్రీదేవి తెలివి తప్పి కింద పడిపోయింది వెంటనే ఇద్దరూ ఆమెను పైకి లేవనెత్తి కారు వెనక సీట్లో పడుకోబెట్టారు తర్వాత శ్రీకాంత్ గది తలుపులు దగ్గరగా వేసి కారులో కూర్చున్నాడు వెంకటేశ్వరరావు జేబులో నుండి యాభై వేలు తీసి శ్రీకాంత్ మా అమ్మాయిని క్షేమంగా నాకు అప్పగించినందుకు ఇది నా కానుక అన్నాడు సార్ నాకు డబ్బు అవసరం లేదు తప్పిపోయిన మీ అమ్మాయిని మీ వద్దకు చేర్చినందుకు నాకు సంతోషంగా ఉంది అన్నాడు అయితే మేము వెళ్తాం ఇక నీవు మాతో ఎందుకు అన్నాడు వెంకటేశ్వరరావు నేను మీతో పాటు వస్తాను సార్ శ్రీదేవికి నాపై కోపం ఉంటుంది నేను మంచే చేశానని ఆమెకు చెప్పాలి అందువలన మీతో వచ్చి రెండు రోజులు అక్కడే ఉండి శ్రీదేవికి అన్ని వివరంగా చెప్పి తిరిగి వచ్చేస్తాను అన్నాడు శ్రీకాంత్ సరే నీ ఇష్టం నాకు అభ్యంతరం లేదు అంటూ వెంకటేశ్వరరావు కారు నడపసాగాడు కొన్ని గంటలైంది కారులో ఉన్న ఇద్దరు నిద్రమత్తులో ఉన్నారు ఆ సమయంలో శ్రీదేవికి వచ్చింది మెల్లగా ముందు సీటు వైపు చూసింది నన్ను బలవంతంగా అక్కడికి తీసుకువెళ్తున్నారా అని మనసులో అనుకుని సీటు కింద ఏదో ఉండడంతో పైకి తీసింది అది లైటర్ క్షణంలో ఆమెకు చక్కని ఆలోచన వచ్చింది అక్కడే పడి ఉన్న కారు తుడిచే గుడ్డని తీసి లైటర్ ద్వారా వెలిగించి ఆ మండుతున్న గుడ్డని వెనక సీటు కింద నుండి ముందు సీటు వైపు విసిరింది ఉన్నట్టుండి కింద నుండి పొగ మంట రావడంతో వెంకటేశ్వరరావు కారుకి సడన్ బ్రేకు వేశాడు ఆ క్షణాన్ని శ్రీదేవి ఉపయోగించుకుంది స్ప్రింగులా పైకి లేచి కారు తలుపు తెరిచి బయటకు దూకి పరిగెత్తింది అది తెలుసుకున్న శ్రీకాంత్ కారులో నుండి బయటికి వచ్చి శ్రీదేవి వెంట పరిగెత్తాడు అతి కష్టంతో శ్రీకాంత్ శ్రీదేవిని పట్టుకున్నాడు శ్రీదేవి గింజుకుంటూ నన్ను వదలండి అని అరిచింది మేం నీ శత్రువులమా ఎందుకు భయపడుతున్నావు అక్కడ నీకు ఏ అపాయం రాదు రా అన్నాడు శ్రీకాంత్ అది ఇల్లు కాదు నరకలోకం ఇక్కడ ఎంతో హాయిగా ఉంటున్నాను నాకు ఆస్తి అక్కర్లేదు అంది పిచ్చిదాన అనవసరంగా భయపడుతున్నావు ఇక్కడ ఉన్నంత మాత్రాన నీకు ఆ హంతకుడి వలన అపాయం రాదని ఎలా అనుకుంటావు నేను నీతో పాటు వస్తాను ఆ హంతకుడు ఎవరో తెలుసుకొని నీ ముందు నిలబడతాను నా మాట నమ్ము అన్నాడు శ్రీకాంత్ శ్రీదేవి క్షణంసేపు ఆలోచించి తర్వాత మౌనంగా నడిచి కారులో ఎక్కి కూర్చుంది కారు కదిలింది తెల్లవారి పది గంటలకు కారు హైదరాబాదులో ఉన్న వారి ఇల్లు చేరింది శ్రీదేవి స్నానం చేసి తలనొప్పిగా ఉందని తన గదిలో పడుకుంది సాయంత్రం నిద్రలేచ్చిన శ్రీదేవి వద్దకు వెంకటేశ్వరరావు కొన్ని ఫైల్స్ తీసుకువచ్చి శ్రీదేవి అన్నిటిలోనూ నీ సంతకం కావాలి అన్ని పనులు ఆగిపోయాయి రోజు నువ్వు సంతకం చేస్తే బాగుంటుంది అన్నాడు బాబాయ్ రోజు నన్ను వదిలేయండి రేపటి నుండి కంపెనీ వ్యవహారాలు చూస్తాను అంటూ శ్రీదేవి పైకి లేచింది వెంకటేశ్వరరావు వెళ్ళిన తర్వాత శ్రీకాంత్ అక్కడికి వచ్చి శ్రీదేవి పాపం ఆయన వయసు పైబడింది ఆయనకి భారం తగ్గించు నువ్వు ప్రతిరోజు కంపెనీకి వెళ్ళి అన్నీ నువ్వే స్వయంగా చూసుకో అన్నాడు అలాగే రేపటి నుండి వెళ్తాను నువ్వు నాతో రావాలి అన్నది శ్రీదేవి అరగంట తర్వాత ఫోన్ మోగడంతో శ్రీదేవి రిసీవర్ తీసి హలో అంది నేను నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్న ముసుగు మనిషిని నాకు తెలియకుండా ఇన్ని రోజులు మద్రాసులో దాక్కొని ఈరోజు ఇక్కడికి వచ్చావని తెలిసింది అందుకే ఫోన్ చేశాను అంటూ ఫోన్ పెట్టేశాడు శ్రీదేవి వణికిపోతూ శ్రీకాంత్తో అంతా చెప్పింది అది విని శ్రీకాంత్ నువ్వు హైదరాబాద్ చేరి ఇరవై నాలుగు గంటలు కాలేదు అంతలోనే ఆ వ్యక్తికి నీ సంగతి ఎలా తెలిసింది అంటే ఆ వ్యక్తి ఇక్కడికి దగ్గరలోనే ఉంటున్నట్టుంది త్వరగా వాడి సంగతి తేల్చేస్తాను అన్నాడు రాత్రి పది గంటలకు వెంకటేశ్వరరావు ఒగరుస్తూ పరిగెత్తుకుంటూ ఇంటిలోకి వచ్చాడు ఆయనకి ఫోన్ సంగతి చెప్పాలని శ్రీకాంత్ శ్రీదేవి హాల్లో కూర్చొని ఉన్నారు ఏమైంది ఎందుకు ఇలా పరిగెత్తుకొస్తున్నారు అని అడిగాడు శ్రీకాంత్ నన్ను పది మంది రౌడీలు తరుముతూ వస్తున్నారు అన్నాడు వెంటనే శ్రీకాంత్ బయటకు పరిగెత్తి నలుమొల్లా చూశాడు ఎవ్వరూ కనపడలేదు వెనక్కి తిరిగి వచ్చి బయట ఎవరూ లేరండి మీరు ఎందుకు భయపడుతున్నారు అన్నాడు శ్రీకాంత్ నేను ఎప్పటిలా ఫ్యాక్టరీ నుండి ఒంటరిగా కారులో బయలుదేరాను ఇక్కడికి దగ్గరలోకి వచ్చేసరికి పదిమంది రౌడీలు కారుని ఆపారు నేను కారు దిగి ఏం కావాలి అని అడిగాను అందుకు వారు శ్రీదేవిని ఎందుకు తీసుకువచ్చావు మర్యాదగా శ్రీదేవిని మద్రాసులో వదిలిరా లేదంటే నీ ప్రాణాలు తీస్తాము అంటూ పెద్ద కర్రలు బయటికి తీశారు నేను భయంతో వారిని తోసి పరిగెత్తుకు వచ్చాను వాళ్ళు నన్ను తరమసాగారు నేను వేగంగా పరిగెత్తి ఇల్లు చేరాను అన్నాడు అది విన్న శ్రీదేవి శ్రీకాంత్ చూశావా నా మాటలు నువ్వు నమ్మలేదు ఇప్పుడు చూడు ఈ ఇంట్లో హాయిగా ఉండడానికి వీలుంటుందా అంది భయపడకు ఆ సంగతి నేను తేలుస్తాను మీరు వెళ్ళి పడుకోండి అంటూ శ్రీకాంత్ వారిని లోపలికి పంపాడు తర్వాత శ్రీకాంత్ ఇంటి తలుపులు మూసుకొని వెంకటేశ్వరరావు రౌడీలకు భయపడి కారుని ఆపిన స్థలానికి వెళ్ళి కారు ఇంటికి తీసుకువద్దామని బయలుదేరాడు ఇంటికి కొంత దూరంలో వీధికి మధ్యలో కాక ఒక పక్కగా కారు ఆగి ఉంది కారులో ఎక్కి తాళాల కొరకు చూశాడు అవి లేవు శ్రీకాంత్ ఆశ్చర్యంతో రౌడీలకు భయపడి కారుని ఇంటి పక్కగా ఆపడానికి వీలుండదు పైగా తాళాలు కారులో వదిలి బయటికి దిగుతారు మరి ఈయన కారు తాళాలు తీసుకొని దిగాడంటే ఆశ్చర్యంగా ఉంది అనుకొని తిరిగి ఇంటికి బయలుదేరాడు ఇల్లు చేరిన శ్రీకాంత్ ఆ సంగతి వెంటనే శ్రీదేవికి తెలియజేయాలని ఆమె గదివైపు వెళ్ళాడు సరిగ్గా ఆ సమయంలో ఎవరో శ్రీదేవి గది తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళడం గమనించి అనుమానంతో వేగంగా అటువైపు పరిగెత్తాడు గదిలోకి వెళ్ళిన శ్రీకాంత్ లైటు వేశాడు సరిగ్గా ఆ సమయంలో ఒక ముసుగు వ్యక్తి కత్తితో శ్రీదేవిని పడవడానికి ప్రయత్నిస్తున్నాడు లైటు వెలుతురు ముఖంపై పడ్డంతో శ్రీదేవి పైకి లేచింది శ్రీకాంత్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా పైకి ఎగిరి కాలితో ఆ వ్యక్తిని బలంగా తన్నాడు ఆ దెబ్బకి అతను కిందబడి చేతిలోని కత్తి ఎగిరి దూరంగా పడింది శ్రీకాంత్ ఆ వ్యక్తిపై ఉన్న ముసుగుని బయటికి లాగాడు ఆ వ్యక్తి ఎవరో కాదు వెంకటేశ్వరరావు మీరా మీరు ఇంత నీచానికి పాల్పడ్డారా అన్నాడు శ్రీకాంత్ బాబాయ్ కన్న కూతురు లాంటి నన్ను చంపడానికి నీకు మనసు ఎలా వచ్చింది అన్నది శ్రీదేవి శ్రీకాంత్ కోపంతో మర్యాదగా చెప్పండి ఎందుకు శ్రీదేవిని చంపడానికి ప్రయత్నించారు ఇక్కడి నుండి పారిపోయి మద్రాసులో ఉన్న శ్రీదేవిని ఎందుకు తీసుకువచ్చారు అన్నాడు అంతా చెబుతాను వినండి ఈ ఆస్తిలో మా అన్నవి మూడు భాగాలు నాకు ఒక భాగం ఉంది నాకు మొత్తం ఆస్తి కొట్టేయాలన్న ఆలోచన వచ్చింది ఎవరికి అనుమానం రాకుండా ఉండడానికి అన్న మీద శ్రీదేవి పైన ఎంతో ప్రేమ ఉన్నట్టు నటించాను కంపెనీలో నమ్మకంగా పనిచేస్తూ అన్న వద్ద మంచి పేరు సంపాదించాను నేను ఎవరికీ తెలియకుండా బొంబాయిలో పెద్ద వ్యాపారం చేయసాగాను అందువలన పది రోజులకు ఒకసారి అక్కడికి వెళ్ళి వచ్చేవాడిని ఉన్నట్టుండి వ్యాపారంలో నష్టం వచ్చింది వాటాదారులకు ఇరవై లక్షలు బాకీ పడ్డాను వాళ్ళు నెల రోజుల్లో డబ్బు ఇవ్వకపోతే మా అన్న వద్దకు వస్తామని బెదిరించారు అంత డబ్బు నెల రోజుల్లో నాకు దొరకటం కష్టం మా అన్నన్ని అడిగినా ఇవ్వడు అందువల్ల అన్నని చంపి ఆస్తి కొల్లగొట్టాలని ప్రయత్నాలు చేయసాగాను ఒకరోజు ఎవరికీ తెలియకుండా ఆయన ఫ్యాక్టరీ ముందే ఆయన్ని చంపాను కానీ శ్రీదేవి బతికి ఉన్నంతవరకు మొత్తం ఆస్తి నా వశయం కాదు ఒక్కసారిగా ఇరవై లక్షలు నేను తీసుకుంటే శ్రీదేవి సమ్మతించదు ఆమె సంతకం లేనిదే ఏ పని చేయడానికి వీలు కాదు అందువలన శ్రీదేవిని చంపితే నా ఆశ నెరవేరుతుందని అనుకున్నాను ఇంట్లో శ్రీదేవిని సులభంగా చంపవచ్చు అలా చంపితే అందరికీ నాపై అనుమానం వస్తుంది అందువలన బయటే శ్రీదేవిని చంపడానికి ప్రయత్నించాను మధ్యలో నాపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండడానికి నా పైన హత్య ప్రయత్నాలు జరిగాయని అబద్ధాలు చెప్పాను నా మాటలు అందరూ నమ్మారు మంచి సమయంలో శ్రీదేవి ఇంటి నుండి పారిపోయింది దాంతో నాకు కష్టాలు ఎక్కువయ్యాయి శ్రీదేవి సంతకం లేకుండా ఏ పని పూర్తి కాదు పూర్తి ఆస్తి నా వశయం కాదు ఇప్పుడు తాత్కాలికంగా నేను ఆస్తి అనుభవించవచ్చు ఎప్పటికైనా శ్రీదేవి ఎవరి సహాయంతోనైనా తిరిగి వచ్చిందంటే పూర్తి ఆస్తి ఆమె కప్పు చెప్పాలి అలా జరగకుండా ఉండాలంటే ఆమె ఎక్కడుందో వెతికి ఇంటికి తీసుకువచ్చి చంపాలి అని అనుకొని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చి పత్రికలలో ప్రకటన చేశాను దానివలన అందరికీ నాపై మంచి అభిప్రాయం వచ్చింది తరువాత నీ సహాయంతో శ్రీదేవి దొరికింది ఇక ఆలస్యం చేస్తే తిరిగి పారిపోతుందని ఈ రాత్రికే ఆమెను చంపాలని పథకం వేశాను కానీ దొరికిపోయాను అన్నాడు వెంకటేశ్వరరావు బాబాయ్ నీకు ఇంత బుద్ధి ఉందని నాకు తెలియదు ఆస్తి కోసం ఎంత నాటకం ఆడావు ఇన్ని రోజులు ఈ ఆస్తి లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నాను నిన్ను వదలకూడదు అన్నది శ్రీదేవి శ్రీదేవి తొందరపడకు మీకందరికీ నా సంగతి తెలిసాక ప్రాణాలతో ఎలా ఉండగలను ఎంతో బాగా బతికి నేను జైలుకి ఎలా వెళ్ళగలను నా ప్రాణాలు నేనే తీసుకుంటాను అంటూ కింద పడిన కత్తిని పైకి తీశాడు వెంకటేశ్వరరావు ఆగండి తొందరపడకండి అన్యాయంగా ప్రాణాలు తీసుకోకండి నేను శ్రీదేవితో చెప్పి మిమ్మల్ని జైలుకు పంపకుండా చూస్తాను అన్నాడు శ్రీకాంత్ నో శ్రీకాంత్ నాలాంటి దుర్మార్గుడు ఈ లోకంలో ఉండకూడదు సొంత అన్నను అన్యాయంగా చంపిన నేను బ్రతకూడదు అంటూ వెంకటేశ్వరరావు కత్తితో తనను తాను పొడుచుకొని ప్రాణాలు వదిలాడు అది చూసి శ్రీదేవి పెద్దగా అరిచింది భయపడకు శ్రీదేవి ఆయనకు ఆయనే శిక్ష విధించుకున్నాడు ఇప్పుడే మనం వెళ్ళి పోలీసులను పిలుచుకొని వచ్చి అన్ని వివరాలు చెబుదాం లేకుంటే మనకి ప్రమాదం అన్నాడు శ్రీకాంత్ శ్రీదేవి భయంతో శ్రీకాంత్ చేతులు పట్టుకొని శ్రీకాంత్ నువ్వు వచ్చినప్పటి నుండి నాకు ధైర్యంగా ఉంది ఇక నువ్వు మద్రాసుకు వెళ్లకు ఇక్కడే ఉండు మా ఫ్యాక్టరీని చూసుకుంటూ ఉండు నువ్వు నా దగ్గర ఉంటే నాకు ఏ అపాయం రాదు అంది అలాగే నీ ఇష్టం అంటూ శ్రీకాంత్ సంతోషంగా శ్రీదేవితో బయటికి నడిచాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఈరోజు కథ మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం ధన్యవాదాలు ఫర్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు